2008 లో ఫిన్లాండ్ లో ఒక కార్ దొంగతనం జరిగింది. పోలీసులు వెతకగా ఆ కార్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ లో దొరికింది. కానీ ఆ కార్ ని కొట్టేసిన దొంగ మాత్రం ఆ కార్ లో లేడు. దీంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆ కార్ ని ఇన్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఒక దోమ దొరికింది. ఈ దోమే వాళ్ళ మెయిన్ క్లూ అయ్యింది. ఆ దోమ లాస్ట్ గా పీల్చుకున్న బ్లడ్ శాంపుల్ ని ల్యాబ్ కి పంపించారు. అందులో ఉన్న డిఎన్ఏ పోలీస్ రికార్డ్స్ లో ఉన్న ఒకటితో మ్యాచ్ అయింది. ఇలా ఆ దొంగని వాళ్ళు పట్టుకున్నారు. కానీ వాడు మాత్రం ఆ దొంగతనం చేయలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత పోలీసులు కోటింగ్ ఇస్తే వాడే చేశానని ఒప్పుకున్నాడు. మనకి హెడ్ ఏక్ వస్తే ఏం చేస్తాం? జెండు బాంబు వాడతాం, లేదా ఇంకా సివియర్ గా ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం. కానీ 1890s కాలంలో హెడ్ ఏక్ వస్తే ఇలా చేసేవారట. దీన్ని వైబ్రేషన్ థెరపీ అంటారు. ఇలా గిన్నె తలపైన బొర్లించి హ్యామర్ తో కొడితే దాంట్లో ఉండి వచ్చే వైబ్రేషన్ తో పేషెంట్ కున్న హెడ్ ఏక్ పోయేదట. కొట్టేవాడు కొంచెం అటు ఇటుగా కొడితే పేషెంట్ హెడ్ ఏక్ ఏంటి, హెడ్ అయిపోతుంది. లార్జెస్ట్ కెసినో క్లబ్స్ కి లాస్ వేగస్ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఆ క్లబ్స్ లో ఆడే వాళ్ళకి టైం తో సంబంధం లేకుండా ఉండడానికి ఆ క్లబ్స్ లో విండోస్ కానీ వాల్ క్లాక్స్ కానీ ఉండవు. దీంతో ఎక్కువసేపు అక్కడే ఉంటారని ఒక థియరీ ఉంది. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేదా పడుకునే ముందు మ్యూజిక్ ని వింటుంటాం. ఇవాళ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ని వినిపిస్తాను, వినండి. ఈ మ్యూజిక్ వినే ముందు ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ని బైనారల్ మ్యూజిక్ అని అంటారు. ఈ మ్యూజిక్ టూ టోన్ ఫ్రీక్వెన్సీస్ లో ప్లే అవుతుంది. లెఫ్ట్ ఇయర్ లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ తో ఉన్న మ్యూజిక్ ప్లే అవుతుంది, రైట్ ఇయర్ లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ తో ఉన్న మ్యూజిక్ ప్లే అవుతుంది. కానీ మన బ్రెయిన్ ఆ రెండు ఫ్రీక్వెన్సీస్ ని మెర్జ్ చేసి సేమ్ ఫ్రీక్వెన్సీ తో ఉన్న మ్యూజిక్ ని మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. దీన్నే బైనారల్ మ్యూజిక్ అని అంటారు. బైనారల్ అంటే రెండు చెవులు అనే అర్థం అనమాట. ఈ మ్యూజిక్ ని యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ని తగ్గించడానికి వింటుంటారు. మీరు కూడా ఈ మ్యూజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి వినండి. ఒసామా బిన్ లాడెన్, ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అమెరికాలో జరిగిన అటాక్స్ మరియు ఫ్లైట్ హైజాక్స్. కానీ మీలో ఎంతమందికి తెలుసు 1980s లో బిన్ లాడెన్ సిఐఏ ఏజెంట్ లాగా పనిచేశాడని? కొన్ని ఆర్టికల్స్ ప్రకారం 1979 నుండి 89 వరకు జరిగిన సోవియట్ ఆఫ్ఘన్ వార్ లో బిన్ లాడెన్ మరియు అతని ఫైటర్స్ కి సిఐఏ నుండి ఆర్మర్డ్ వెపన్స్ అండ్ సౌదీ నుండి ఫండింగ్స్ వచ్చేవట. హ్యూమన్స్ అండ్ కొన్ని అదర్ యానిమల్స్ ఫార్ట్ చేయడం కామన్. ఆ ఫార్ట్ స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఆ స్మెల్ మీకు నచ్చినట్టు రావడానికి ఈ పిల్స్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఈ ఫొటోస్ లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. కనిపించకపోతే నేను చెప్తాను, వినండి. మీరు చూసేవన్నీ బొమ్మలే? అవును, బొమ్మలే. రష్యన్ ఆర్టిస్ట్ అయిన యూలియా డిరేస్చికోవా వీటిని వూల్ అంటే ఉన్నితో తయారు చేస్తుందన్నమాట. ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి 20 గంటల కంటే ఎక్కువ టైం పట్టేదట. తనకు జంతువులపై ఉన్న ప్రేమని ఇలా ఆర్టిస్టిక్ రూపంలో తెలియజేస్తున్నానని చెప్పింది. మీకు గనక ఇలాంటి ఫొటోస్ ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో అయిపోయాక వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. పబ్జి వచ్చాక గన్స్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందనే చెప్పుకోవాలి. అందులో షార్ట్ గన్స్ అంటే ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసింది. కానీ ఈ గన్ని ఎప్పుడైనా చూసారా? ఈ గన్ని పంట్ గన్ అనే అంటారు. ఈ గన్ 19th century బాతుల్ని వేటాడడానికి వాడేవారు. ఈ గన్ బ్యారెల్ పొడుగ్గా ఉండడం ద్వారా ఏం కరెక్ట్గా ఉంటుందని దీన్ని తయారు చేసిన వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ గన్ వాడకంలో లేదు. లేక్ కీలుక్, దీన్ని స్పాటెడ్ లేక్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ మినరలైజ్డ్ లేక్ అని చెప్పుకుంటారు. ఇది కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉంది. ఈ ఒక్కొక్క పాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ కంటెంట్ ఉండడం ద్వారా ఈ లేక్ చుట్టుపక్కల ఉన్న తెగజాతికి చెందిన వాళ్ళు ఈ వాటర్నే మెడిసిన్ లాగా యూజ్ చేస్తుంటారు. దీన్ని వాళ్ళు ద లేక్ ఆఫ్ హీలింగ్ అని పిలుచుకుంటారు. ఈ లేక్లో మెగ్నీషియం సల్ఫైట్, కాల్షియం సల్ఫైట్ ఇంకా సోడియం సల్ఫైట్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం అయితే వరల్డ్ వార్ 1 సమయంలో అమ్యునేషన్ కోసం ఈ లేక్లో ఉన్న మినరల్స్ని యూజ్ చేశారట. కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి లేదా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు
మన కార్ పార్క్ చేసి తిరిగి సినిమా చూసి వచ్చాక మన కార్ ఎక్కడ పార్క్ చేసామో మర్చిపోతాం. అప్పుడు మనం ఏం చేస్తాం, కార్ రిమోట్ని ప్రెస్ చేస్తే కార్ బీప్ సౌండ్ని బట్టి కార్ ఎక్కడ పార్క్ చేసామో తెలుస్తుంది. ఒకవేళ కార్ రిమోట్ సిగ్నల్ రేంజ్లో లేకపోతే మెల్లిగా రిమోట్ ప్రెస్ చేస్తూ నడుస్తూ చూస్తాం. అయినా దొరకకపోతే ఇలా చేయండి, మీ కార్ కీని మీ చిన్న దగ్గర పెట్టి కార్ రిమోట్ని ప్రెస్ చేస్తే ఆ రిమోట్ సిగ్నల్ రేంజ్ పెరుగుతుంది. అవునా, అలా ఎలా పెరుగుతుంది అంటే మన తలలో ఉండే ఫ్లూయిడ్స్ అంటే ద్రవాల వల్ల మన స్కల్ ఒక యాంటీనా లాగా వర్క్ చేస్తుంది అని నేను చెప్పట్లేదు, రేడియో ఇంజనీర్ అయిన టిమ్ పోజర్ అనే వ్యక్తి ఒక ఆర్టికల్లో చెప్పారు.